హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గణేష్. నేను ఎస్పీ స్టూడియోస్ ఐఆర్లో సౌండ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నా లంచ్ నేనే ప్రిపేర్ చేసుకోబోతున్నాను. మన బ్యాచిలర్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. నేను ఇప్పుడు టేస్టీ ఫుడ్ చేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను, ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను, రెండే రెండు టమాటాలు, ఒక ఆనియన్, అంతే చాలు, సింపుల్. ఒక గ్లాస్ రైస్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాస్ నీళ్ళు పోయాలి. ఒకటి, రెండు. నేను కొంచెం మెత్తగా ఉండాలని కోరుకుంటున్నాను, అందుకే వాటర్ పోస్తున్నాను. మీరు ఇదే. ఇప్పుడు ఈ రైస్ ఉడికే లోపల టమాటో పప్పు చేసుకుందాం. రైస్ ఉడికే లోపల ఈ కందిపప్పును ఉడికించేద్దాం. కందిపప్పు ఉడుకుతుంది, రైస్ ఉడుకుతుంది, అంతలోపు మనం టమాటా కట్ చేసుకుందాం. ముందుగా కడిగిన టమాటా తీసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు. ఈ కడిగిన టమాటాలని కట్ చేసుకుందాం. ఇలాంటి తీసి బయట పడేయాలి, ఎందుకంటే మన కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి కారణం అదే అంటుంటారు పెద్దవాళ్ళు. పప్పు పొంగుతుందా? ఏం టెన్షన్ పడకండి, ఒక స్పూన్ ఆయిల్ వేస్తే పొంగకుండా ఉంటుంది. రైస్ రెడీ, పప్పు కూడా ఉడికింది. ఇక మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా? ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేద్దాం. ఓకే, ఈ మిర్చి ఇలా విరగొట్టి వేద్దాం. కొంచెం జీలకర్ర వేసేద్దాం. పోపు చిటపట్లాడుతుంది కదా, అయితే ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. తొందరగా మగ్గాలంటే 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. మగ్గినాయి చూసారా? ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. పసుపు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్, సాల్ట్ తక్కువగా వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు చిల్లీ పౌడర్, కలుపుకుంటున్నాం. ఇప్పుడు పప్పు వేసుకుంటున్నాం. అంతే, టమాటా పప్పు రెడీ. మనం తయారు చేసిన పప్పు ఎలా ఉందో ఒకసారి రుచి చూద్దాం. బానే ఉంది. ఇలాంటి విభిన్నమైన అంశాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రకరకాల కార్యక్రమాలని చేపడుతున్నాం. అవన్నీ సక్సెస్ కావాలంటే మీ ఆదరణ అభిమానం మాకెంతో అవసరం.
కాబట్టి మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులతోటి ఆత్మీయులతోటి షేర్ చేయించండి. మా కొత్త కొత్త ఎపిసోడ్లని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.